హాయ్ ఫ్రెండ్స్, ఈ ఎస్ఎన్టీ విషయంలో మనం టాపిక్స్ మాట్లాడుతున్నాము. ఫిఫ్త్ చాప్టర్లో గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అని చెప్పుకున్నాం, ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ అని మాట్లాడాము. దెన్ భారతదేశం పరంగా ఎటువంటి చర్యలు చేపడుతుంది, భారతదేశం శీతోష్ణస్థితి మార్పును కంట్రోల్ చేయడానికి లేదా పర్యావరణం యొక్క అభివృద్ధి కోసం ఎటువంటి చర్యలు చేపడుతుంది అన్నవి చాలా ఉన్నాయి. వాటిలో ఒకటి ఏంటంటే ఇండియాకి సంబంధించి నేషనల్ యాక్షన్ ప్లాన్ టు కంట్రోల్ క్లైమేట్ చేంజ్ అనేది ఇంపార్టెంట్. ఇది దీంతో పాటు కొన్ని చాలా రకాలుగా ఉన్నాయి. నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్, మనం జాతీయ స్థాయిలో నిర్దేశించబడ్డ ప్రమాణాలని అమలు పరుస్తూ వచ్చాం. అండ్ పిఎం కొత్తగా లైఫ్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చాడు, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అనే కాన్సెప్ట్ని. ఇలా ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. వీటితో పాటు కొన్ని పర్యావరణ ఉద్యమాలు, ఇట్లా మనం కొన్ని ఒక 15-20 వీడియోస్ వీటి మీద చేసుకుంటూ వస్తాం. భారతదేశము విత్ రెస్పెక్ట్ టు క్లైమేట్ చేంజ్, యాక్షన్ ఫర్ క్లైమేట్ చేంజ్ అని. ఈ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ క్లైమేట్ చేంజ్లో మనకు ఒక 8 మిషన్స్ని చెప్పారండి. ఎన్ని మిషన్స్ చెప్పారు? 8 మిషన్స్. వాటికి సపరేట్ నోడల్ ఏజెన్సీస్ కూడా ఉంటూ ఉన్నాయి. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ క్లైమేట్ చేంజ్లో 8 మిషన్స్ ఏమేమి ఉన్నాయంటే, ఫస్ట్ సూర్యుడు, సోలార్ మిషన్ ఉంది, రైట్? తర్వాత ఏంటి, సూర్యుడి నుంచి వస్తుంది ఏంటి శక్తి, ఎనర్జీ ఎఫిషియన్సీ మిషన్ ఉంది. ఈ సోలార్ మిషన్, దీనికి మనకు నేషనల్ సోలార్ అలయన్స్ ఉంది, లేదా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, లేదా నేషనల్ సోలార్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది, అది నోడల్ ఏజెన్సీగా ఉండొచ్చు. ఎనర్జీ ఎఫిషియన్సీ కోసం బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీని ఏర్పాటు చేసాం, అది నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. ఆ తర్వాత ఏంటి మనకు హ్యాబిటాట్, నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ హ్యాబిటాట్స్. దీనికి ఇంకో సంస్థ ఏదైనా నోడల్ ఏజెన్సీగా ఉండొచ్చు, మాట్లాడదాం ఒక్కొక్కటి ఇండివిజువల్గా, ఒక్కొక్క వీడియో చేద్దాం. ఆ తర్వాత ఏంటి, హ్యాబిటాట్స్లో జీవనాధారానికి వాటర్ కావాలి, సో నేషనల్ మిషన్ ఆన్ వాటర్. హ్యాబిటాట్స్ వాటర్లో మనకి ఏముంటున్నాయి, ఫారెస్ట్, సో నేషనల్ మిషన్ ఆన్ గ్రీన్ ఇండియా. ఏమో మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ ఉండొచ్చు నోడల్ ఏజెన్సీగా, ఓకే. ఆ తర్వాత గ్రీన్ ఇండియా, తర్వాత ఏంటి మనకు గ్రీన్ ఇండియా వచ్చింది, నేషనల్ మిషన్ ఆన్ హిమాలయన్స్, హిమాలయన్ ఎకోసిస్టమ్స్. ఓకే చూడండి, సోలార్, ఎనర్జీ ఎఫిషియన్సీ, హ్యాబిటాట్, వాటర్, గ్రీన్ ఇండియా, నేషనల్ మిషన్ ఆన్ హిమాలయన్ సస్టైనబిలిటీ, నెక్స్ట్ నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ అగ్రికల్చర్, సుస్థిర వ్యవసాయం. అండ్ వీటన్నిటికీ అవసరమైంది ఏంటంటే నేషనల్ యాక్షన్ ఫర్ మనం క్లైమేట్ చేంజ్ కోసం తీసుకుంటున్నాం కదా, దీనికి అవసరమైన నాలెడ్జ్ షేరింగ్ ఉండాలి. సో నాలెడ్జ్, నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ నాలెడ్జ్ డెవలప్మెంట్. ఇట్లా అంటే మనకు ఏం అంశాలు దీంట్లో ఉన్నాయంటే, మనం నేను మీకు చూపెడతాను, వెబ్సైట్లోకి వెళ్తాను, గుర్తుంచుకోవాల్సిన సినారియో ఏంటి, 8 ఉన్నాయి, దీంట్లో ఎయిర్ కోసం లేదు. ఓకే మరి ఎట్లా ఉంది, ఫస్ట్ ఏంటి సోలార్, ఎనర్జీ ఎఫిషియన్సీ, సస్టైనబుల్ హ్యాబిటాట్స్, వాటర్, గ్రీన్ ఇండియా, హిమాలయస్, సస్టైనబుల్ అగ్రికల్చర్ అండ్ నాలెడ్జ్ ప్లాట్ఫామ్, ఇలా ఉన్నాయి. ఈ మిషన్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ క్లైమేట్ చేంజ్ అనే కాన్సెప్ట్ని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 2008 ప్రారంభించింది. మనం దీనికి సంబంధించిన అంశాలను మనం దీంట్లో చూడొచ్చు. దేంట్లో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, క్లైమేట్ చేంజ్, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్డ్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఆన్ 30th June 2008, అవుట్లైనింగ్ 8 నేషనల్ మిషన్స్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఎప్పుడు దీన్ని లాంచ్ చేసింది, 30th June 2008 దీన్ని ప్రారంభించారు. అంటే అప్పటికి ప్రైమ్ మినిస్టర్ వారు మన్మోహన్ సింగ్. దీంట్లో ఎన్ని మిషన్స్ ఉన్నాయని చెప్తున్నారు, ఇంటర్నల్ మిషన్స్ 8 మిషన్స్ ఆర్ దేర్, 8 మిషన్స్, రైట్? 8 మిషన్స్ ఉన్నట్లు మనకి ఇక్కడ చెప్తున్నారు. 8 మిషన్స్ ఏమేమి ఉన్నాయి, నేను ఇప్పుడు మీకు చెప్పాను ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో గుర్తుంచుకోవాలని. 1, నేషనల్ సోలార్ మిషన్. నేను నోడల్ ఏజెన్సీ అవన్నీ మాట్లాడదాం, ఇది జస్ట్ ఇంట్రొడక్షనే, ఇండివిజువల్గా ఒక్కొక్క వీడియో కూడా మనం చేద్దాం. నేషనల్ సోలార్ మిషన్, నేషనల్ మిషన్ ఆన్ ఎన్హాన్స్డ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. నేను జస్ట్ మీకు ఎనర్జీ ఎఫిషియన్సీ కోడ్ గుర్తుంచుకోండి అని చెప్పాను, ఈ క్రింది వాటిలో ఏముంది ఏమి లేకపోవచ్చు అనొచ్చు. 2, నేషనల్ మిషన్ ఫర్ ఎన్హాన్స్డ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, అంటే ఎనర్జీ ఎఫిషియన్సీకి సంబంధించి అభివృద్ధి పరిచే మిషన్ అని అర్థం. నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ హ్యాబిటాట్, సుస్థిర ఆవాసాలు, సుస్థిర ఆవాసాలకు సంబంధించిన మిషన్.
నేషనల్ వాటర్ మిషన్, ఎయిర్ మిషన్ లేదు చూడండి, ఓకే, నేషనల్ వాటర్ మిషన్. ల్యాండ్ విషయంలోనే సస్టైనబుల్ హ్యాబిటేట్ అని వచ్చింది, నేషనల్ వాటర్ మిషన్. నేను ఈ సీక్వెన్స్లోనే గుర్తుంచుకున్నాను చెప్పాను. వాటర్ తర్వాత ఎక్కడికి వెళ్ళాం? గ్రీన్ ఇండియా, నేషనల్ మిషన్ ఫర్ గ్రీన్ ఇండియా, నేషనల్ మిషన్ ఫర్ సస్టైనింగ్ ద హిమాలయన్ ఎకోసిస్టమ్. హిమాలయన్ ఎకోసిస్టమ్, ఓకే, హిమాలయ ఆవరణ వ్యవస్థల సుస్థిరాభివృద్ధి కోసం ఒక మిషన్. గ్రీన్ ఇండియా అంటే ఎఫారెస్టేషన్ సంబంధించిన మరొక మిషన్. నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్, సుస్థిర వ్యవసాయానికి సంబంధించిన మరొక మిషన్. అండ్ వీటన్నిటికి అవసరమైన టెక్నాలజికల్ సపోర్ట్ కావాలి. దానికోసం నేషనల్ మిషన్ ఆన్ స్ట్రాటజిక్ నాలెడ్జ్ ఫర్ క్లైమేట్ చేంజ్, నేషనల్ మిషన్ ఆన్ స్ట్రాటజిక్ నాలెడ్జ్, వ్యూహాత్మక ఏమి నాలెడ్జ్, జ్ఞానం, నేషనల్ మిషన్ ఆన్ స్ట్రాటజిక్ నాలెడ్జ్ ఫర్ క్లైమేట్ చేంజ్. 8 మిషన్స్ ఉన్నాయి. ఇది ఏ సంస్థ? ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ సంస్థనే రెండిటికి నోడల్ ఏజెన్సీగా ఉంది. ఒకటి ఏంటంటే నేషనల్ మిషన్ ఆన్ స్ట్రాటజిక్ నాలెడ్జ్ ఫర్ క్లైమేట్ చేంజ్కి ఇదే నోడల్ ఏజెన్సీగా ఉంది. నేషనల్ మిషన్ ఫర్ సస్టైనింగ్ ద హిమాలయన్ ఎకోసిస్టమ్ అనే దానికి ఇదే నోడల్ ఏజెన్సీగా ఉంది. ఏ సంస్థ నోడల్ ఏజెన్సీగా ఉందండి? డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అదే ఇక్కడ ఇచ్చారు చూడండి, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాస్ ఎంట్రస్టెడ్ విత్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కోఆర్డినేటింగ్ 2 out of these 8 నేషనల్ మిషన్స్ ఆన్ క్లైమేట్ చేంజ్. అంటే 8 మిషన్స్లో డిఎస్టీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, రెండు మిషన్స్కి ఏమి రెస్పాన్సిబిలిటీగా ఉంది. ఒకటి ఏంటంటే నేషనల్ మిషన్ ఫర్ సస్టైనింగ్ హిమాలయన్ ఎకోసిస్టమ్ అండ్ నేషనల్ మిషన్ ఆన్ స్ట్రాటజిక్ నాలెడ్జ్ ఫర్ క్లైమేట్ చేంజ్, రైట్? ఇది మనకు మొదటిగా గుర్తుంచాల్సిన అంశం. 8 మిషన్స్ ఉన్నట్లు చూసుకోండి. ఒక్కొక్క మిషన్కి సంబంధించిన ఇండివిజువల్గా ఇన్ఫర్మేషన్, ఇండివిజువల్గా ఒక్కొక్క వీడియో మనం చేయబోతున్నామండి, రైట్? థ్యాంక్ యూ.